హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ నెల 28న ఎక్కడైతే కోర్టు కేసులు ఉన్నాయో కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక, అంటే ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించి పట్టాలు అయితే పంపిణీ చేయబోతున్నారు. మిగిలిన ఏరియాల్లో కూడా ఎప్పుడు పంపిణీ చేస్తారని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన కూడా అప్డేట్స్ అయితే పెడుతూ ఉన్నాను. చాలామందికి ఏంటంటే నోటిఫికేషన్స్ వెళ్ళకపోవడం వల్ల అయితే కనుక అప్డేట్స్ తెలియటం లేదు. సో ఖచ్చితంగా ఛానల్ మధ్య మధ్యలో విజిట్ చేస్తుండండి. అలాగే వీడియో లైక్ చేసినప్పుడు కూడా మీకు నెక్స్ట్ చేసే వీడియోలు కూడా రావడం అయితే జరుగుతుంది. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ అని ఆప్షన్ పెట్టుకున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అప్పుడే ఏ వీడియో చేసినా మిస్ అవ్వకుండా మీరు అయితే చూడొచ్చు. వైజాగ్తో పాటు మరో జిల్లాలో కూడా 12 చోట్ల అయితే కనుక ఇళ్ళపట్టాలు ఇస్తున్నట్లుగా ఛానల్లో న్యూస్ కూడా పెట్టాను. సో అది కూడా మీరు ఒకసారి అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. పట్టాల పంపిణీకి అంతా సిద్ధం. 28న సీఎం జగన్ రాక. 180,000 మందికి పట్టాల పంపిణీ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న ఇన్ఛార్జి మంత్రి రజనీ, మంత్రి గుడివాడ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 28న విశాఖపట్నం వస్తున్నారు. అర్హులైన 180,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును జిల్లా యంత్రాంగం అయితే పూర్తి చేసింది. రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రి విడదల రజని గారు, అలాగే మంత్రి గుడివాడ అమర్నాథ్, పూర్వ పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీ ఇతర పార్టీ నేతలు దీనికి సంబంధించిన ఏర్పాట్లను అయితే కనుక పర్యవేక్షిస్తున్నారు. సో 28న పట్టాలు పంపిణీకి అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎక్కడెక్కడ ఈ పట్టాలు ఇస్తారని చూసినట్టయితే, పేద మహిళలకు అందించే ఈ ఇళ్ల స్థలాల లేఅవుట్లలో అన్ని సదుపాయాలతో అందివ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పానికి తగ్గట్టుగా జిల్లా వ్యాప్తంగా 10 అర్బన్ మండలాల్లోని లేఅవుట్లలో 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన 6,000 ఎకరాల్లోని స్థలాలకు పట్టాలను ముఖ్యమంత్రి అందజేయబోతున్నారు. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉమ్మడి జిల్లా పరిధిలోని 8 నియోజకవర్గాల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు ఇప్పటికే గుర్తించిన 183,183 మందికి ఇళ్ల పట్టాలు అయితే అందించేందుకు అన్ని ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. వీరిలో 180,000 మందికి ముందు పట్టాలను అందించేందుకు చర్యలు పూర్తి చేశారు. అధికారిక లెక్కల ప్రకారం ఎక్కడెక్కడ ఇస్తున్నారో అని చూసుకున్నట్లయితే, విశాఖ పశ్చిమలో అయితే కనుక 24,000 పైగా పట్టాలు ఇస్తున్నారు. పెందుర్తిలో 15,000 పైగా ఇస్తున్నారు. ఇక విశాఖ దక్షిణంలో 20,000 పైగా ఇస్తున్నారు. ఉత్తర ప్రాంతంలో 27,000 పైగా ఇస్తున్నారు. ఇక విశాఖ తూర్పు ప్రాంతంలో అయితే 28,000 పట్టాలు ఇస్తున్నారు. అంటే ఇంకొంచెం ఎక్కువ, 28,910. ఇక గాజువాక్కి సంబంధించి 33,000 పైగా ఇవ్వడం జరుగుతుంది. భీమిలిలో 25,000 పైగా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక అనకాపల్లిలో 6,000 పైగా ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఇళ్ల పట్టాల కోసం అర్హత పొందిన వారు ఉన్నారు. లేఅవుట్లో అన్ని సదుపాయాలని కల్పిస్తూ అవసరమైన ఏర్పాట్లను కలెక్టర్ గారి నేతృత్వంలో అయితే కనుక పూర్తి చేస్తున్నారు. అలాగే మరొక చోట కూడా చూసుకున్నట్లయితే కనుక పెందుర్తి శాసనసభ నియోజకవర్గం సబ్బవరం మండలం బయటివాడి గ్రామంలోని 313 ఎకరాల్లో సిద్ధం చేసిన ఫ్లాట్లను కూడా అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ ఏర్పాట్లు చేసినట్లుగా అయితే వివరించారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక 180,000 మందికి ఇళ్ల పట్టాలు అయితే కనుక పంపిణీ చేయబోతున్నారు. ఇది ఫ్రెండ్స్ అప్డేట్. మిగిలిన ఏరియాలు ఎప్పుడు ఇస్తారు ఏంటి ఆ డీటెయిల్స్ కూడా త్వరలోనే ఛానల్ ద్వారా తెలుసుకుందాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఆల్ అని బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.